ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేదలకు ఇస్తానన్న ఇళ్ల పట్టాల పంపిణీలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని, శ్మశాన స్థలాల్లోనే ఇళ్ల పట్టాలు కేటాయిస్తున్నారంటూ తూర్పు గోదావరి జిల్లా రంగంపేట వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకుండా పోయిందని, ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలన్నారు. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం వాసులు ఇక్కడ ఉన్నారు. మరి ఏదైతే ఇళ్ల స్థలాలు ఇస్తున్నారో, గతంలో శ్మశానాలు డ్యామేజ్ చేసి ఆ శ్మశానాల మీద ఇస్తున్నారని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా చాలామంది ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. మరి చేసిన ప్రయత్నం చేద్దాం, చెప్పండి అసలు మీ సమస్య ఏంటి? మా సమస్య అండి, మాకు ఇళ్ల స్థలాల్లో చెరువు మునిగిపోయే చోట మా తరతరాలుగా శ్మశానం వాటిగా ఉన్నటువంటి దాన్ని కలుపుకొని మాకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారండి. అది వర్షం వస్తే చెరువు మునిగిపోయి ఆ యొక్క స్థల ఇచ్చినటువంటి స్థలాల మీదకి నీరు వచ్చేస్తుందండి. దాన్ని మాకు అది ఆపి ఏరే చోట మంచుకున్న చోట మాకు ఇమ్మని అడుగుతున్నాం అండి. దళితులు రెండు కులాలని మమ్మల్ని ఇబ్బంది పెట్టటకు మా తరతరాలు బట్టి మా శ్మశాన వాటికినే మాకు ఇళ్ల స్థలాలకు ఇస్తున్నారండి. ఇదేంటంటే మీ దిక్కున్న కూడా చెప్పుకోమంటున్నారండి స్థానిక నాయకులు. మాకు చాలా ఇబ్బందికరంగా ఉందండి ఈ సమస్య. ఎంఆర్ఓ గారికి చెప్పామండి, ముందు సోమవారం మళ్ళీ కలెక్టర్ గారికి ఇదే ఇది ఇచ్చామండి దీని గురించే. కానీ మాకు ఈ ఇబ్బంది నుంచి మమ్మల్ని మా కుటుంబాలని కాపాడవలసిందిగా కోరుతున్నామండి. మంచి చోట ఇమ్మంటున్నామండి, మాకు వద్దంటలేదండి. శ్మశానాలు కాడే అక్కడే ఇళ్ళు కట్టుకుని అక్కడే చచ్చిపోయినట్టు కాపెట్టుకోమండి. చెరువు మునిగిపోయే ఇప్పుడు దిమ్మరాయిలు వేసిన దిమ్మరాయిలు కూడా మునిగిపోతున్నాయండి. అటువంటి స్థానంలో మాకు ఇవ్వటం ఏంటండి, మేము దళితులమేనండి. మా దళితులు రెండు కులాలని పక్కగా పెట్టి ఏరే వాళ్ళకి ఇంకో చోటిచ్చి మాకు ఇంకో చోటిచ్చి ఇలాగ ఇబ్బందులు గుర్చేస్తున్నారండి. స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు చేసే పనులండి. ఇది జగన్ గారి ద్వారా జరిగింది కదండి. అది మంచి చోట ఇమ్మంటున్నారండి. చెరువు గట్లను కానీ శ్మశానాలను కానీ కలిపేవద్దని చెప్తుంటే అక్కడ ఉన్న నాయకులు తన వ్యక్తిగత లబ్ధి గురించి చూసుకుంటూ అక్కడే కొనిస్తామని చెప్తున్నారండి. ఇదే విషయం ఎంఆర్ఓ గారికి కూడా మేము ఒక మెమోరాండం ఇచ్చామండి. దళితులంతా ఏకమై ఆవిడ ఎటువంటి చర్య తీసుకోలేదండి. ఈఆర్ఓ ఎంఆర్ఓ ఒకటైపోయి ఆ నాయకులతో కుమ్మక్క అయిపోయి వాళ్ళని చేసుకుంటే సోలార్ బ్యాగ్స్ చూసుకున్నారు తప్ప మా బాధలో మా ఇబ్బందులు మా సమస్యలు కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదండి. చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఏదైతే మనకి విజయనగరం కనబడుతున్నాయి, ఇదే వాళ్ళకి ఇక్కడ శ్మశానాలు ఉన్నాయి, ఈ శ్మశానాల చోట వాళ్ళకి వెళ్ళిస్తుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఎస్సీ అన్న ఒక మాటతో ఊరికి చివరగా మనం పెడతాం చెప్తున్నారు. అక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇది కావాలని చేస్తాని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి చూద్దాం ఖచ్చితంగా దీన్ని కూడా 19 న్యూస్ కలెక్టర్ గారు దృష్టి తీసుకునే ప్రయత్నం చేస్తుంది. మన పర్సన్ వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ కలెక్టరేట్.